नमस्ते अंडी नैन वीडियो राजमा करी एधा प्रिपेर चुस्काली चपता ने विधा चस्ता दाखिल मुझे ना चाने को चूसेवारे ममता नेचर होम्स चैनल सब्सक्राइब लाइक शेयर एंड पकड़ बेल आइकॉन क्लिक फ्रेंड्स मुझे मन राजमा इला नाइट नानेबेकोवाली इला कुर तीस मन नाइट नानेबेनाई अभी इंदो वेवाली राजमा मुनिगे वरकु नीलु पोसुकोवाली चूडंडी फ्रेंड्स इला वेसाना नीलु इप्पुडु विडि सरिपड़ा उप्पु वेसुकोवाली इप्पुडु कुकर मूत पेट्टेसुकोनी स्टव ऑन चेसुकोवाली ई विधंगा कुकर पेट्टेसेसानु पेट्टेसि स्टव ऑन चेसेसानु नालुगु विजिल्स की తీసేసాను మనము ఈ రాజ్మాను సెపరేట్ చేసుకోవాలి ఉడకబెట్టిన వాటర్ ని కూడా సెపరేట్ చేసుకోవాలి వాటిని పడేయకూడదు ఆ వాటర్ తోటే మనం చేసుకోవాలండి ఆ వాటర్ ని తీసి ఇంకో బౌల్ లోకి షిఫ్ట్ చేయాలి రాజ్మా సెపరేట్ తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము వాటర్ అనేది సెపరేట్ గా తీసుకోవాలి ఇలానే పెట్టేసేయాలి దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి కొంచెం హీట్ అయిపోయాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ లేదు అంటే బటర్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ జీరా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దాల్చిని చెక్క అండి ఇలానే వేసేస్తున్నాను ఒక 2 3 బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోవాలి ఒకసారి తరిగిన ఉల్లిపాయ ముక్కలండి ఈ విధంగా చూడండి ఎంత చిన్నగా ఇలా చిన్నగా మనం తరుముకోవాలి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఉల్లిపాయలని మొత్తం వేసేసుకోవాలి అది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఇందులో 1 కప్ వచ్చేసి టమాటా అండి ఈ టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు హల్ది లేదు అంటే టామరిండ్ కూడా అంటారు కదా కొందరు వేసుకొని ఒకసారి మంచి కలపాలి ఇది మొత్తం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఇవి బాగా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి ఆయిల్ ఉడికేంత వరకు ఉంచాలి ఒక 5 మినిట్స్ చూడండి ఏ విధంగా ఉడికిందో బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేయాలి అంటే మార్వాడి మేతి అని కూడా అంటారు దీని వేస్తే ఏమవుతుందంటే టేస్ట్ చాలా బాగుంటుంది యమ్మీ యమ్మీగా మనం బయట రెస్టారెంట్ లో ఎలా తీసి చేసుకుంటామో ఆ విధంగా టేస్ట్ వస్తుందన్నమాట కసూరి మేతి వేస్తే ఇదేనండి మనకు కొంచెం వెరైటీ రాజమా కర్రీస్ కనేదాని వెరైటీ చేయాలంటే మనం ఈ కసూరి మేతి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవాలి వేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి 2 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కలుపుకోవాలి చూసారా చాలా మనకి బయట రెస్టారెంట్ లో ఎలా దొరుకుతుంది అలానే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేస్తే మాత్రం ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే రాజ్మా అండి రాజ్మా మనము మొత్తం రాజ్మా కాకుండా కొన్ని రాజ్మాస్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి రాజ్మాలని గ్రేవీ కోసం అన్నమాట ఈ విధంగా స్మాష్ చేసుకొని ఇదంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఒక 1 మినిట్ ఆయిల్ లో ఇది ఫ్రై అవ్వాలి ఇలా ఆయిల్ లో ఫ్రై అవ్వాలి ఈ పేస్ట్ అనేది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోం ఏం వాటర్ అంటే నార్మల్ వాటర్ కావండి మనము రాజ్మాకు తీసుకున్నాం కదా ఈ వాటర్ ను మాత్రమే మనము తీసుకోవాలి మిగతా వాటర్ అయితే అవసరం లేదు అవి తీసుకోకూడదు ఈ ఉడకబెట్టిన నీళ్ళను వేస్తేనే టేస్టీగా వస్తుంది మనకు బయట ఏ విధంగా చేస్తారు అదే నమన టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది బాగా మిక్స్ అవ్వాలి ఆ వాటర్ పోసుకున్నాం కదా ఇంకా కొంచెం పల్చగా కావాలంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలపాలి ఇలా
ఇది కొంచెం కుక్ అవ్వాలండి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఎలా అయిందో బాగా ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకున్న రాజ్మా ఉంది కదా ఇలా ఉడకబెట్టుకున్నాం కదా ఈ రాజ్మా సనన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఏం వేసుకోవాలంటే ఇలా కలుపుకున్న తర్వాత మనము కారంండి మనము ఎంత తీసుకుంటే మనం ఎంత తింటే కొందరు చప్పగా తింటారు కొంచెం కారం తింటారు అలా దాని బట్టి తీసుకోవాలి 2 స్పూన్ని వేసుకున్నాం కదా కలుపుకోవాలండి కొంచెం గట్టిగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము వాటర్ పోసుకోవాలి మనము రాజ్మా ఉడకబెట్టిన వాటర్ పోసేసుకుంటున్నాము మొత్తం పడతాయండి మొత్తం వేసేసుకున్నాను వేసుకొని కొంచెం మంచిగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 మినిట్స్ ఇలా బాయిల్ అవ్వాలి మొత్తము మనము రాజ్మా వేసాం కదా ఇది కూడా మనం వేసుకున్న గ్రేవీకి మొత్తంగా కలవాలి ఇలా అన్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసాలి మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచేయాలి ఒకండి పై నుంచి కొంచెం కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఇదిగోండి ఇది కొంచెం కలర్ కోసమని కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తే కొంచెం కలర్ వస్తుందన్నమాట దాని కోసమని వేస్తున్నాను వేసి మిక్స్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేయాలి కొంచెం కసూరి మేతి వేసాను పై నుంచి ఒక 1/2 స్పూన్ అంటే షుగర్ అండి ఒక 1/2 స్పూన్ షుగర్ వేస్తే టేస్ట్ అమోఘంగా ఉంటదన్నమాట ఖచ్చితంగా షుగర్ అయితే యాడ్ చేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకొని ఇంకా రెడీ అయిపోయింది ఒక 2 మినిట్స్ మొత్తం బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనం వేసినాం కదా వేసినాయి అన్ని ఉడకాలి పై నుంచి మనము కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నెయ్యి వేద్దాం పై నుంచి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది చాలా స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది చాలా టేస్టీగా వస్తుందన్నమాట పై నుంచి కొంచెం నెయ్యి వేస్తున్నాను అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇది మనకి రోటీస్ కి చాలా బాగుంటుంది టేస్టీగా నేను రోటీస్ అనేది ప్రిపేర్ చేశాను అన్నమాట చపాతీకి నేను రాజ్మా కర్రీ అనేది చేస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుందండి అంతేనండి ఈ రోజుకి వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రాజ్మా కర్రీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మమతా నేచర్ హోమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ బై ఫ్రెండ్స్